ఎక్కడ బయలుదేరిందో అది తెలియదు. తరువాత అవ్యక్త నిధనాన్యేవా, చచ్చిపోయిందో అది ఎక్కడికి పోతూ ఉన్నాడో వీడు ఆవిడికి తెలియదు. ఎక్కడి నుండి వచ్చింది తెలియదు, ఎక్కడికి పోయేది తెలియదు. ఎంతవరకు తెలుసున్నాయా మనకు అంటే వ్యక్త మధ్యాది భారత మధ్యకాలంలో కొంతకాలం మాత్రం గోచరిస్తూ ఉన్నాడు అందరికీ వీడు. మధ్యకాలంలో కొంతకాలం మాత్రమే గోచరిస్తూ ఉన్నాడు. పుట్టక ముందు వాడు ఎక్కడున్నాడు, ఎలా వచ్చాడో ఎవడికి తెలియదు. ఈ శరీరమును వదిలిపోయిన తరువాత ఎక్కడికి పోయాడు ఎవడికి తెలియదు. ఎంతవరకు తెలుసున్నాయా మనకు అంటే వా కొంతకాలం మధ్యలో వాడు సంచరించినటువంటి యొక్క కాలం ఉన్నది, బ్రతికున్నంతకాలం అది మాత్రం తెలుసు. ఎవడికి తెలిసినప్పటికీ ఇంతే, ఎవడికి తెలిసినప్పటికీ మన కాలంలో మన దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తున్నాం. మన పైన ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సమయంలో ప్రవర్తించినటువంటి వాళ్ళందరినీ వాడు చూచారు. ఇలా అంతేగాని వాళ్ళ మనం ఎరగం, ఇప్పుడు వాళ్ళ మనం ఎరగం. మన యొక్క తాతలు పితామహులు ఇలాంటి వాళ్ళంతా కూడా సంచరించి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ సంగతి మనకు తెలియదు కదా, ఎక్కడికి పోయారు అంతులేదు. కాబట్టి అవ్యక్త నిధనాన్యేవత పరివేదన, దీని వరుస ఇది. ఈ యొక్క ప్రపంచం యొక్క వరుస ఎలా ఉన్నది, కాతత్త పరివేదన. ఎందుకు, ఎందుకయ్యా నీకు ఇప్పుడు దీన్ని గూర్చి, అది వరకు నీకు తెలియదు, ఇక ఏమైపోయేది తెలియదు. ఈ మధ్యలో 3 రోజులు ఈ కలిసి ఉండటం ఇంత మాత్రానికి ఎందుకయ్యా నీవు ఈ బాధ, బాధపడవలసిన పని లేదే. ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యశృణోతి తత్వాప్యనం వేదన చైవ కచితో. ఆశ్చర్య పశ్చతి కశ్చిదేనం, ఈ యొక్క ఆత్మ ఉన్నది విలక్షణమైనటువంటిది, చాలా విలక్షణమైనటువంటి యొక్క వస్తువు. అలాంటి వస్తువు ఇంకోటి లేదు జగత్తులో. మనకి ఎంతవరకు గోచరిస్తూ ఉన్నాయా అంటే ప్రకృతి ఒక్కటే గోచరిస్తూ ఉంది. మన ఇంద్రియములకు గోచరించేది ఏమిటా అంటే ప్రకృతి ఒక్కటే. 3 పదార్థముల్లో పదార్థములందు మనకు గోచరించేది ఒక్క పదార్థమే. ఏది తత్వత్రయం ఉన్నది, 3 తత్వములు అని చెప్పి చెబుతూ ఉన్నాయి వేదములు శాస్త్రములు. అందులో మనకు గోచరించేది ఒకటే, ఏమిటే అంటే ప్రకృతి. ప్రకృతి అది ఒక్కటే గోచరిస్తూ ఉన్నది. ఆత్మ గోచరించదు, ఆత్మవస్తువులు గోచరించవు, సర్వేశ్వరుడు అసలు గోచరించడు. ఈ 2 కనిపించవు. మనకు కనిపించేది ఏమిటే అంటే ప్రకృతి ఒక్కటే. స్థూల ప్రకృతి ఉన్నది, స్థూలమైనటువంటి యొక్క ఆ దశించిపోయే స్వభావం కలిగినటువంటి యొక్క ఆ ప్రకృతి పురుషుల యందు
ఆ ప్రకృతి పురుషుడు ఈశ్వరుడు ఈ మూడింటిలో ఇది మాత్రమే మనకు గోచరిస్తూ ఉంది. మిగిలిన రెండు కూడా మనకు అందవు, మనకు గోచరించవు. గోచరించడానికి ఇంద్రియములు ఇవి కూడా ప్రవృత్తే గనుక, ఇంద్రియములు కూడా ప్రవృత్తి జన్యములే గనుక ఈ ప్రవృత్తికి వాళ్ళిద్దరూ అందరు, వీటికి అతీతులు వాళ్ళిద్దరు. ఆ కారణం చేత ఈ మాంసనేత్రములు చూడలేవు వాణ్ణి. అందుకే గీతాశాస్త్రంలో విశ్వరూప సందర్శనం చేసేటప్పుడు దివ్యం దదామితే చక్షు అన్నారు అర్జునునికి. ఈ మాంసనేత్రములతో చూడలేవు అర్జున, ఇది ఎంత దూరం దాస్తుంది, ఒక మైల్ దూరం కూడా కనిపించి కనిపించకపోతుంది. కానీ చాలదు, పైగా మాంసనేత్రములు మాడిపోతాయి. నా రూపాన్ని చూచావు అంటే మాడి తక్కపోతాయి. అందువలన దివ్యం దదామితే చక్షు అన్నారు. దివ్య చక్షునిస్తా నీకు, దాంతో చూడు. అంతేగాని ఈ నేత్రములతో చూడటానికి సాధ్యపడదు అని చెప్పి ఆ దివ్య చక్షునిస్తే అప్పుడు చూడగలిగాడు. కాబట్టి ఈ మాంసనేత్ర సర్వేశ్వరుడు మాకు ఎందుకు కనిపించడు అంటే, మనకు ఎందుకు కనిపించడు ఉంటే అని ప్రశ్నిస్తున్నారు కొందరు. కనిపిస్తే మాడిపోతాయి కూడా వీళ్ళ యొక్క నేత్రములు. కానీ చూడటానికి తగినంత పని వీడు చేయగలిగితే కదా కనిపిస్తాడు వాడు, కనిపిస్తాడు. కానీ దానికి తగినంత పని చేయాలి. తగినంత పని చేస్తే గోచరిస్తాడు. మరి వీడు ఏం పని చేయక ఇప్పుడు ఆ కలెక్టర్ని చూడాలంటే మనం ఏం చేయాలి? గుంటూరు పోవాలి. గుంటూరు పోయి అక్కడ అనుమతి తీసుకోవాలి, ఆఫీసులోకి పోవాలి. అనుమతి తీసుకుని లోపలికి పోతే కనిపిస్తాడు. ఇంటి దగ్గర కూర్చున్న కలెక్టర్ ఎందుకు కనపడ్డంటే కనపడతాడా? ఈ సామాన్యమైనటువంటి యొక్క విషయం ఇలా ఉన్నది. ఇక అనంతకోటి బ్రహ్మాండములకు అధిపతి అయినటువంటి యొక్క సర్వేశ్వరుణ్ణి చూడవలను అంటే మనం అర్హత సంపాదించవద్దు. అర్హత ఏమి సంపాదించకుండానే మాకెందుకు కనిపించడు అంటే ఎలా? అది చాలా ఉన్మత్త ప్రలాపం అన్నారు. ఎందుకు గోచరించడు అంటే గోచరించడానికి వీలు కూడా లేదన్నారు. ఎందువలన అంటే దాంట్లో ఆరాయుధపడి అని చెప్పి దాంట్లో కొన్ని వాక్యములు చెప్పారు పెద్దలు. సర్వేశ్వరుడు అంతర్యామిగా ఉన్నాడు అన్నాడు. ఈ ప్రకృతి ఎందు ఆత్మయందు కూడా అంతర్యామిగా ఉన్నాడు. అంత సమస్త జీవుల ఎందు ఉన్నాడు నాడు వాడు. వాడు లేనిదేది లేదు. వాడు లేకపోతే అసలు నిలవదు జగత్తు. అంతర్యామిగా లేక ఉండకపోతే, ఉండి రక్షించకపోతే బయటికి వచ్చి కనిపించి రక్షించకూడదా అన్నారు. బయటకు వచ్చి కనిపిస్తూ రక్షించకూడదు అంటే కనిపించకూడదురా. ఎందువలన కనిపించకూడదు అంటే పెచ్చెక్కింది ఒకటికి, పెచ్చెక్కింది ఆ పిచ్చ వారి తల్లి ఉన్నది. ఆ తల్లి ఎదుటికి వస్తే తల్లిని చంపుతాడు వాడు. పెచ్చెక్కి ఉందిగా, తల్లిని చంపుతాడు, బాపుతాడు. పెచ్చెక్కిపోయింది కదా అని చెప్పి వదిలి వేస్తే వాడు చస్తాడు. ఎందులో ఏది పెట్టి నరుక్కుంటాడో, ఏది పెట్టి కొట్టుకుంటాడో, ఎందులో దిగుతాడో. అందువలన తల్లి చాటును ఉండి చూస్తూ ఉంటుందట వీడేం చేస్తున్నాడు అని చెప్పి. ఏదైనా చచ్చే పని చేస్తున్నాడా లేక సరిగ్గా ఉన్నాడా అని చెప్పి ఆ చాటును ఉండి చూస్తూ ఉంటుందట వీడేం చేస్తూ ఉన్నాడని గమనిస్తూ ఉంటుంది నాడు. ఇందువల్ల తాను ఎదుటికి వస్తే తనకు మోసం. తాను అసలు మానుకుంటే వీడి యొక్క విషయమే ఎత్తుకోకుండా ఉంటే వాడు చేస్తాడు. ఆ కారణం చేత చాటున ఉండి గమనిస్తూ ఉంటుంది తల్లి. అలాగే ఈ మానవ కోటి చేతన కోటి ఉన్నది, వీళ్ళకి సంసారం అనే పెచ్చ ఎత్తుందట. సంసారం అనే పెచ్చ పూర్తిగా ఆవరించుంది. అలా గోచరిస్తే వాడిని అర్చించకపోగా నానా దుర్భాషలు బూతులు కూడా తిడతారు. అందువలన వాడు గోచరించడానికి వీల్లేదు, బయటికి రావడానికి వీల్లేదు. తెలుసుకుంటే కదా రామకృష్ణ జవతారములు ఈ కాలంలో వస్తే భవిష్యమాలి పోవలసిన వారే సుమా అన్నాడు ఆయన ఆంధ్ర వాల్మీకి గారు, వాసుదాసు గారు. రామకృష్ణ జవతారములు ఆ కాలంలో తగిపోయినటువంటి యొక్క మహాపురుషులంతా ఉన్నారు కానీ, ఉన్నారు కనుక సరిపోయింది. కానీ ఈ కాలంలో కనుక వస్తే వారు నారా బూతులు తిని భవిష్యమాలి పోవలసిన వారేనన్నాడు ఆయన. ఎందువలన అంటే గ్రహించేవారేది లేరు. అలాగే సర్వేశ్వరుడు కూడా ఈ పెచ్చ ఎక్కి ఉన్నది వీళ్ళకి, ఈ సంసారం అనే యొక్క మోహం అనే అజ్ఞానం అనే యొక్క పెచ్చ ఎత్తి ఉన్న కారణం చేత వాడు గోచరించినా ఆరాధించలేరు, కనుక్కోలేరు. పోని సత్య సత్యాలు ఏమని ఊరుకుంటాడా? ఊరుకుంటే వీడు దాస్తారు, నిలవలేరు అసలు. ఆ కారణం చేత
పెత్తయికినటువంటి కుమారుని చాటున ఉండి కదా సంరక్షణ చేస్తూ ఉన్నటువంటి తల్లి మాదిరిగా అంతర్యామిగా లోపల ఎక్కడో కనిపించకుండా ఉండి వీళ్ళని ఈ జగత్తు యావత్తు కూడా రక్షిస్తూ ఉన్నాడు అన్నారు. పైగా ఆ సర్వేశ్వరునికి ఆ ఐదు రూపములు ఉన్నాయని చెబుతూ ఉన్నారు. సర్వేశ్వరునికి ఐదు రూపములు ఉన్నాయి. ఐదు రూపములు ఏమిటి? పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అత్య అనే ఐదు రూపములు. సర్వేశ్వరుని యొక్క రూపములు ఐదు రకములుగా ఉన్నాయి అంటున్నారు. ఏమిటయ్య ఐదు రూపములు అంటే? పరస్వరూపం ఒకటి. పరస్వరూపం అంటే ఈ యొక్క ఈ లీలా విభూతి ఉన్నది, దీన్ని దాటిన తరువాత పాదస్య విశ్వభూతాని త్రిపాదశ్యామృతం దివి, ఈ జగత్తులంతా కలిసి అనంతకోటి బ్రహ్మాండములన్నీ కలిసి ఒక పాదం అట. త్రిపాదశ్యామృతం దివి, దీనికి మూడు రెట్లు ఉందన్నాడు ఆ దివ్యలోకం అనేది వాడు నివాసం చేసే స్థానం. ఆ మూడు రెట్లు ఉందట దీనికి. ఆ అక్కడ ఉన్నాడు అన్నాడు. అక్కడ ఆ వాడి యొక్క స్వరూపం ఉన్నది ఆ యొక్క అనంత గరుడ విశ్వక్సేనాది నిత్యసూరులతో శ్రీ భూలక్ష్మీ సహితుడై ఆ దివ్య శేషశయ్య మీద పడుండి ఉన్నటువంటి యొక్క స్థితి ఉన్నది అది పరస్వరూపం రా. అది ఒకప్పుడు కదలదన్నాడు, అది ఎప్పుడు ఇక అక్కడ ఉండేది, దాన్ని పరస్వరూపం అన్నారు. తరువాత రెండవది వ్యూహం. రెండవది వ్యూహము అంటారు. వ్యూహము అంటే అనిరుద్ధ, సంకర్షణ, ప్రద్యుమన, వాసుదేవ వ్యూహములని చెప్పి నాలుగు వ్యూహములు ఉన్నాయి. నాలుగు వ్యూహములు ఉన్నాయి. ఆ వ్యూహముల ఎందు సర్వేశ్వరుడు నాలుగు వ్యూహముల్లో ఉన్నాడు ఒక్కొక్క పేరుతో. ఎందుకు ఉన్నాడు అంటే జగద్వ్యాపారం చూడటానికై, ఈ జగత్తు యావత్తు కూడా పరిపాలన చేయటానికి. ఈ అంటే హెడ్ ఆఫీసు ఒకటైతే దానికి అనుబంధంగా ఎన్ని ఉంటున్నాయి ఆఫీసులు, అట్లాగే ఈ మొత్తానికి యావత్తు కూడా ఆ పరస్థానం అది అక్కడ వాడెప్పుడు కదళ్ళు. కానీ ఈ వ్యూహములలో ఈ లోక వ్యవహారం నడపటానికి ఈ వ్యూహములు ఏర్పరచుకున్నాడు నాడు. అక్కడ ఉన్నటువంటి భగవత్ స్వరూపమే అవతారములకు వచ్చిన తరువాత ఈ యొక్క ఆ లోక వ్యవహారాన్ని అవత్తు చూచేది ఏమిటా అంటే వ్యూహములందున్నటువంటి యొక్క సర్వేశ్వర స్వరూపమే చూచేది. అంతేగాని ఆ పరలో ఆ యొక్క నిత్యధామములో ఉన్నటువంటి యొక్క ఆ పరస్వరూపుడైనటువంటి సర్వేశ్వరుడు మాత్రం ఎప్పుడు ఏం కదలన్నాడు. వ్యూహములు తరువాత అది ఒక రూపం. వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమన అనే నాలుగు వ్యూహముల్లో ఉన్నాడు వాడు. నాలుగు వ్యూహముల్లో ఉండి ఈ జగత్తు యావత్తు కూడా పరిపాలన చేస్తూ ఉన్నాడు. అది ఒక రూపం, వ్యూహంలో ఉన్న రూపం. తరువాత విభవం. విభవం అంటే అవతారము. రామకృష్ణాది అవతారములు అయ్యే అవి విభవస్వరూపం అన్నారు. సర్వేశ్వరుని యొక్క స్వరూపం విభవస్వరూపం. వెరీ ఆ రామావతారానికి వచ్చాడు 11,000 సంవత్సరములు జగత్తులో మానవ కోడితో కూడా కలిసి సంచరించి అనేక తన యొక్క నడవడి ద్వారాగా అనేక విధములైనటువంటి విషయములు యావత్తు లోకములకు బోధించి వెళ్ళిపోయారు. కృష్ణావతారానికి వచ్చాడు 120 సంవత్సరాలు ఉన్నారు వాడు. 120 సంవత్సరముల్లో చేయవలసినటువంటి యొక్క పనులన్నీ చేసి భూభారము యావత్తు కూడా దించి అర్జునులకు ఈ గీతారూపమైనటువంటి బోధ ఉన్నది అర్జును నిమిత్తంగా చేసుకొని జగత్తులకు యావత్తు బోధించి వారు వెళ్ళిపోయారు. కనుక అలాంటి యొక్క అవతారములన్నీ కూడా విభవములు అంటారు. తరువాత అంతర్యామి, ఇంకో మరి ఒక స్వరూపం. అంతర్యామి ప్రతి జీవుల్లోనూ ఉన్నాడు సర్వేశ్వరుడు. ప్రతి జీవుల్లోనూ ఉన్నాడు అంతర్యామిగా లోపల. ప్రతి జీవుల్లో ఈ యొక్క దేహంలో జీవుడు ఉన్నాడు, జీవుని లోపలేమో సర్వేశ్వరుడు ఉన్నాడు అని చెబుతున్నాయి మన శాస్త్రములు యావత్తు కూడా లోపల. అయితే జీవుడు అనుస్వరూపుడు కదా, అందులో ప్రవేశించడానికి వీల్లేదు కదా. ప్రవేశించడానికి వీల్లేదు అంటే ఇతర వస్తువులు ఏవి ప్రవేశించలేవు కానీ వాడు ఒక్కడే ప్రవేశించగలడు. ఎందువల్ల అంటే అణోరణీయాన్ మహతో మహీయాన్, ఆ వాడి శక్తి అది. ఆ అణువు కంటే అణువు అటు వాడు, విభువు కంటే విభో. ఆ కారణం చేత ఆ అంత సూక్ష్మమైనటువంటి యొక్క దాంట్లో కూడా వాడు ప్రవేశించే శక్తి ఉందన్నాడు వాడు. ఆ కారణం చేత అంతర్యామి స్వరూపం అది. పోతే ఇక ఐదవది అత్య. అత్య అంటే విగ్రహములు. దేవాలయాల్లో మన ఇళ్లలో పెట్టుకునేటటువంటి యొక్క అత్యాస్వరూపం ఉన్నది అంటే
బొమ్మలుగా గీసిపెట్టుకుంటున్నారు కొందరు. తరువాత రాగి, తరువాత లోహములున్నాయే ఇత్తడి, ఇలాంటి వాటి చేత విగ్రహములుగా తయారు చేయించుకొని వాటి ఎందు ప్రాణప్రతిష్ఠ చేసి వాటిని అర్చించుకుంటున్నారు కొందరు. దేవాల ఊరు ఊరికి దేవాలయములుగా వెలసి ఆ దేవాలయంలో ఉన్నటువంటి యొక్క ఆ విగ్రహ స్వరూపం ఉన్నది అది దాన్ని అర్చిస్తూ ఉన్నారు. ఈ అన్నిటిలో కూడా ఈ ఐదింటిలో ముఖ్యమైనది ఏమిటి అంటే అత్యాస్వరూపమే నువ్వు అన్నారు. ఈ ఐదు విధములైనటువంటి యొక్క భగవత్ స్వరూపంలో ముఖ్యమైనది ఏమిటి అంటే అత్యాస్వరూపమే. ఎందువల్ల అంటే మిగిలినవి మనకు అందవు అన్నాడు. మిగిలినవి మనకు అందవు. పరస్వరూపం ఉన్న సర్వేశ్వరుని యొక్క పరంధామం నందు వాడిని చూచేది ఎట్లా? మనం ఎక్కడికి వెళ్తాం? మనం వెళ్ళలేము కాబట్టి వాడు దొరకడు. తరువాత వ్యూహము అది అంటే వాడు దొరకడు అందడు. పోతే ఆ విభవములు రామకృష్ణ దేవతారములు అవి అందో మనకి అప్పుడు ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి వాడు కొంతమంది మాత్రమే చూడగలిగారు. ఆ సర్వేశ్వరుణ్ణి అనుభవించగలిగారు. మన కాలం కాదు, మన యొక్క దేశం కాదు. ఇప్పుడు ఆ గంగానది ఉంది, ఆ గంగా తీరంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రోజు అందులో స్నానం చేస్తూ ఉంటారు, దాన్ని మహాపవిత్రంగా తీసుకుంటారు. మనం పోయి తీసుకోవాలని అంటే, మనం పోయి తీసుకోవాలని అంటే 1100 మైళ్ళ దూరంలో ఉంది అది. ఎక్కడికి పోతా? ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంటే కానీ పోవటానికి లేదు. ఒకసారి చూడటానికి ప్రయత్నం చేస్తే సాధ్యపడునేమో తగిన వాళ్ళకు. మిగిలిన వాళ్ళంతా ఎక్కడికి పోతారు? పోలేరు. అలాగే ఆ విభవములున్న ఈ రామకృష్ణ దేవతారములు కూడా భూలోకానికి వచ్చినప్పటికీ ఆ కాలంలో ఉన్న కొంతమందికి మాత్రమే ఉపయోగపడింది తప్ప ఇతరులకు ఎవరికి ఉపయోగపడాలి. ఇప్పుడు మనకేం ఉపయోగం? రామావతారం అప్పుడు వచ్చింది, సంచరించింది, వెళ్ళిపోయింది. కృష్ణావతారం వచ్చింది, సంచరించింది, వెళ్ళిపోయింది. మనకేం ఉపయోగం? వారితో ఏమీ లేదు. మనం చూచామా పెట్టామా? కాకపోతే ఆ రామచరిత్ర యావత్తు కూడా వాల్మీకి మహర్షి రాస్తే చదువుకుంటున్నాం, ఆనందపడుతున్నాం. ఆ కృష్ణావతార విషయాన్నంతా కూడా ఆ భాగవతంలో, హరివంశంలో, మహాభారతంలో ఆ వ్యాస మహర్షి కీర్తిస్తే అవి చెప్పుకుని ఆనందపడుతున్నాం. ఇలా సాఫలు చేసి చెప్పుకుని ఆనందపడుతున్నాం. అంతేగాని మనం చూడలేం. ఇక ఏమి అంతర్యామి స్వరూపాన్ని అసలు చూడలేం. అంతర్యామి స్వరూపం అంటే లోపల ఉన్నటువంటిది అని. లోపల ఉన్నటువంటిది అంతర్యామిగా ఉన్నాడు. అగ్ని అన్నిటిలోనూ ఉంది, అన్నిటిలోనూ ఉంది. అగ్ని ప్రతి దాంట్లో ఉంది. లేకపోతే కొయ్యేసి కొట్టండి, అగ్ని పుడుతుంది. రాతికేసి కొట్టండి, అగ్ని పుడుతుంది. ఇప్పుడు మనకి ఈ నిప్పు పెట్టెలు ఇవి రాని సమయంలో అగ్నిని రక్షించుకోవడమే పెద్ద సమస్య, పెద్ద సమస్యగా ఉండేది. దాన్ని అగ్నిని తేవలను అంటే ఆ అరణులు మొదలైనటువంటి సాధనములు ఉండేవి. దానికి తగినటువంటి యొక్క ఆ జాతి కొయ్యలు ఉన్నాయి, తెచ్చి దాన్ని మధించేవాడు. మధించగా ఎప్పటికో ఆ వేడి పుట్టి అప్పుడు బయటకు వచ్చేదాన్ని. దాన్ని అంటించుకొని వంటలు గింటలు ఇవన్నీ కూడా చేసుకునేవాడు. ఆ అగ్నిహోత్రమును ఆరాధించడమే అదే గొప్ప సమస్యగా దాన్ని రక్షించుకుంటూ ఉండేవాళ్ళకి. ఎప్పుడు కూడా అది పోయిందంటే మళ్ళీ నానా హింసలు పడాల్సింది. ఈ నిప్పు పెట్టెలు వచ్చిన తర్వాత అగ్ని చాలా సులువు అయిపోయింది. ఏమన్నా ఇలా అనేవరకెలా మండుతుందిగా, ఇలా బాధపడవలసిన పని లేదు. ఆ అగ్ని ప్రతి దాంట్లోనే ఉంది. అయితే మరి నిప్పు పెట్టే ఎందుకు? మనకి నిప్పు పెట్టే ఎందుకు? అంత సులువుగా వచ్చేటటువంటి యొక్క ఏర్పాటు ఉన్నది అందులో. ఆ కారణం చేత సులభంగా బయటకు వస్తుంది అగ్ని. కాబట్టి అగ్ని లోపల ఉన్నప్పటికీ మనం ఎలా చూడలేమో అలాగే అంతర్యామి స్వరూపాన్ని కూడా చూడలేము కనుక ఈ నాలుగు మనకు ఉపయోగపడవన్నాడు. పరవ్యూహ విభవ అంతర్యాములు ఈ మూడు నాలుగు రూపములు మనకు ఉపయోగపడవు. ఇక ఉపయోగపడేది ఏమిటయా అంటే ఆ సర్వేశ్వరుని యొక్క అత్యాస్వరూపమే. అత్యాస్వరూపమే ఉపయోగపడేది. అది ఒక్కటే మనకు అందుబాటులో ఉండేది. ఆ వేదమంత్రముల చేత ఆ సర్వేశ్వర శక్తిని దాన్ని ఆవహింపజేసి అందులో అది కొంతమందికి ఈ
ఈ నలవాయి కదా ఈ విగ్రహం ఆ దీంట్లో సర్వేశ్వరుడు ఉన్నాడా అనే యొక్క ఇది కూడా ఉంది. ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారు అంటే వాడు విగ్రహారాధన ఒప్పుకోరు, మహమ్మదీయులు ఒప్పుకోరు. ఎందువలన ఒప్పుకోరు అంటే జగత్తంతా వ్యాపించి ఉన్నాడు సర్వేశ్వరుడు, జగత్తంతా వ్యాపించినటువంటి సర్వేశ్వరుణ్ణి ఇక్కడే ఉన్నాడని ఎందుకు అనుకోవాలి, మనం ప్రత్యేకంగా ఒకచోటే పెట్టామని చెప్పి ఎందుకు అనుకోవాలి అని. అదే వాళ్ళ యొక్క ఉద్దేశం, అంతకే తప్ప ఇంకేమీ లేదు. ఒక్క దేవాలయంలోనే ఉండటం ఏమిటి, జగత్తంతా ఉన్నాడు వాడు, జగత్తంతా ఉన్నాడు. కాబట్టి ఇవి అనవసరం, ఈ యొక్క ఇవన్నీ మనం కల్పించినవే తప్ప వేరే ఏమీ లేదు అని వాళ్ళ యొక్క ఉద్దేశం. కానీ చెప్పారు, కానీ వాళ్ళు చేసే పని అది విగ్రహారాధన పనికిరాదని చెప్తూనే ఆ క్రీస్తు బొమ్మలు ఎంతంత బొమ్మలు అక్కడ ఆ పులిగడ్డ దగ్గర వేశారు, పెద్ద కట్టడం కట్టారు, ఒకటి పెద్ద రాజుతో కట్టడం కట్టారు, దాని మీద ఆ యేసుక్రీస్తు బొమ్మ వేశారు. ఆ చిలువ అది ఎందుకది, విగ్రహారాధన పనికిరాదు. దాని దగ్గరకు పోయి ఏదన్నా ఎవరైనా అవమాన దృష్టితో ఎవరైనా ఏదన్నా చేయండి ఊరుకుంటారేమో, ఏముంది అక్కడ, వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఏమీ లేదుగా, దేవుడు లేడు, దేవుడు లేడు, బొట్టి విగ్రహమే రాయే, మరి అక్కడికి పోయి ఏదన్నా చేస్తే ఒప్పుకుంటారేమో చూడండి, ఒప్పుకోరు. అదే అడిగాడు వివేకానందుడు, అలాగే అంటుంటేను ఆ విగ్రహారాధన పనికిరాదు అని అంటుంటే ఆయన అడిగాడు. అక్కడే ఉందట ఇతని తండ్రి ఫోటో, తండ్రి ఫోటో పెద్ద పటం కట్టించి అక్కడ వేలాడి కట్టాడు, ఆయనతో మాట్లాడుతూ విగ్రహారాధన పనికిరాదండి అంటున్నాయట. విగ్రహారాధన అనవసరం అది, ఆ విగ్రహారాధన అనేది ఆ ఒప్పుకోవడానికి వీల్లేదు, ఏ రాతిలో ఉన్నాడా మట్టిలో ఉన్నాడా ఈ పటంలో ఉన్నాడా అని అంటుంటే చూచాయట, చూచి తండ్రి ఫోటో వేసింది పెద్ద అక్కడే వేలాడుతుంది, ఖాండించి దాని మీద ఊసాడు ఈయన, ఖాండించి ఆ పటం మీద ఊసాడు, ఊసే వరకు లేచాడు. ఏ అదేమిటండి ఆ పని చేశారు, ఆ ఫోటో మీద వస్తారే, ఏం ఊస్తే ఏమంటయ్యా, మీ తండ్రి ఉన్నాడా ఇందులో, మీ తండ్రి ఉన్నాడా ఇందులో, నీకు అసలు ఎందుకు వచ్చింది కోపం, మీ తండ్రి ఉన్నాడా ఇందులో, లేడు, మరి ఎందుకు నీకు కోపం, ఇక్కడ ఊసే బదులు అక్కడ ఊసా నేను, బయట చూసుకునే బదులు అక్కడ ఊసి ఊసానయ్యా, మరి నీకెందుకు బాగా, మా తండ్రి గారి ఫోటో కదా, మీ తండ్రి గారి ఫోటో అనే అభిమానం నీకు ఎలా ఉన్నదో, ఎందువలన నీ తండ్రి లేడు అక్కడ, ఆ స్వరూపం ఏమీ లేదు, ఊరికే ఆ ఛాయ మిషన్లో తీసి అక్కడ పెడితే నా తండ్రి అని ఎలా అభిమానిస్తూ ఉన్నావు, దాన్ని పూజిస్తున్నావు, దండలేస్తున్నావు, సాంబ్రాణి కడ్డీలు ఎరిగిస్తున్నావు, లేడు నీ తండ్రి అక్కడ, నువ్వు అభిమానించావు. అట్లాగే ఇది కూడా విగ్రహారాధన అంటే కూడా అంతేనయ్యా, మానవులకు అందుబాటులో, ఆ మానవులకు అందుబాటులో ఉన్నది అత్యా విగ్రహమే తప్ప మిగిలినటువంటి యొక్క అంతర్యామి స్వరూపాదులు ఇవేవి అందావు. కాబట్టి ఇప్పుడు ఆ తిరుపతి ఉంది వెంకటేశ్వర స్వామి సన్నిధానం, ఇక్కడ ఏమీ లేదు, వచ్చి నలరాయి అని చెప్పి అనటానికి వీలు పడుతుందా, ఆ వేలకు లక్షల కొలది ఆ జన సమూహం రావటం, ఆ వాళ్ళు పడివి కాపులు పడి ఉండటం, ఆ తరువాత లక్షలకు లక్షలు ధనాన్ని సమర్పించటం, వచ్చి బండకి ఎవడిస్తాడు, మీరు కూడా పెట్టండి ఇక్కడ బండరాయి పెట్టి, దేవాలయాలు కూడా కడుతున్నారుగా, అనేక మంది కడుతున్నారు, ఎవరు వస్తున్నారు ఇక్కడికి, ఏమిటయా అంటే ఆ స్థాన విశేషం అది, ఆ భగవత్ సంకల్పం ఒక్కొక్క ఆ చోటులో బయలుదేరినటువంటి యొక్క వాడి యొక్క సంకల్ప విశేషం అది, దాంట్లో లాగుతూ ఉన్నాడు ఈ అఖండ భూమండలంలో ఉన్న జలాన్యావత్తు కూడా లాగుతూ ఉన్నాడు, వెళుతూ ఉన్నారు, ఆ నానా అక చాట్లు పడుతున్నారు, చట్టాలు దొరకవు, ఆ కాటేజీలు దొరకవు, ఆ ప్రయాణాలు బస్సులు దొరకవు, రైళ్ళలో కూర్చోటానికి దొరకదు, నానా హింసపడి అబ్బా ఈ బాధ పడలేవురా అనుకొని ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాత మళ్ళీ ఒకసారి వద్దాం అనుకుంటూ ఉంటాడు. ఈ బాధలన్నీ పోయినాయి ఎందువల్ల అంటే ఆ దివ్య బింబాన్ని చూచేసరికి ఆ ప్రకారంగా కలుగుతోంది. వీళ్ళ ఏంటది దయానందుడు నాడే ఆయన
తెలివిగలవాడే గొప్పవాడే కాదంటానికి వీల్లేదు. ఆయన విగ్రహారాధన పనికిరాదన్నాడు. బ్రహ్మ సమాజం ఉంది, వీళ్ళది ఆర్య సమాజం ఈయన స్థాపించింది. ఆ బ్రహ్మ సమాజం ఇంకోటి ఉంది ఇంతకంటే ముందు, వాళ్ళు పనికిరాదన్నారు. క్రైస్తవులు మహమ్మదీయులే కాక వీళ్ళల్లో కూడా కొంతమంది విగ్రహారాధన పనికిరాదన్నారు. దానికి కారణం చెప్పాడు ఆయన, ఆ దయానందుడు. ఏమిటా అంటే, చిన్నతనములో జాగరణ జరుగుతూ ఉందట. ఉత్సవం శివరాత్రి రోజున జరుగుతుంటే అనేక విధములైనటువంటి యొక్క ఫలహారాలు ఇవన్నీ తీసుకుపోయారు ఆ దేవాలయంలోకి. అక్కడ పెట్టారు, పెట్టి కొంతసేపు భజనలు ఇచ్చేసి పడుకున్నారు వీళ్ళు. అంతా నిద్రపోతే ఈయన మాత్రం కూర్చునే ఉన్నాయట, పడుకొని మేలుకునే ఉన్నాయట, ఏం జరుగుతుందో చూస్తాము అని కూర్చుని ఉంటే కొంతసేపటికి ఒక ఎలుగు చక్క వచ్చింది. ఎలుగు వచ్చి ఈ పదార్థాలన్నీ కూడా తిరిగి వీటి మీద కొద్ది కొద్దిగా తిని ఆ శివలింగం ఉంటే దాని మీద కూడా కొంతసేపు ఆడుకొని ఆ పడిపోయింది. పోతే చూచాడు, చూచి ఎవరూ మేలుకొని లేరు కదా, ఇప్పుడు అందరూ నిద్రపోతూ ఉన్నారు. ఇట్టి సమయంలో తన యొక్క పదార్థముల మీదకి వచ్చి ఎలుక ఇలా సంచరిస్తూ ఉంటే, తన మీదకి వచ్చి తిరుగుతూ ఉంటే, దీన్ని ఎందుకు తోలుకోడు, ఇందులో భగవంతుడు ఉంటే, ఇందులో భగవంతుడు ఉంటే ఎందుకు తోలుకోకూడదు, కాబట్టి లేదు అని నిర్ణయం చేస్తున్నాను. ఇది ఎంత సమంజసంగా ఉందో చూడండి. ఎంతవరకు ఈ కారణం చేత ఇందులో లేడు అని చెప్పి నేను నిర్ణయం చేసుకున్నానన్నాడు. అందరూ పడుకున్నారని చెప్పాడు, ఎవరు చూడటం లేదు కనుక తోలుకోవచ్చు కదా అన్నాడు. తాను చూస్తున్నాడుగా, తను ఒకడు అక్కడ చూస్తూనే ఉండిగా, తను చూసే సంగతి వాడికి లేదా, మరి ఎవరన్నా చూస్తే తోలుకోడు అని చెప్పి తనే చెప్తున్నాడు. ఎవడన్నా చూస్తే, ఇతరులు చూస్తే, ఈ మనుషులు చూస్తే తోలుకోకపోవచ్చు, ఎవళ్ళు లేని సమయంలో తోలుకోవచ్చు కదా దైవము అని చెప్పి తానే చెబుతున్నాడు. తాను చెప్పిన దానికి తాను తనది విరుద్ధం. మరి తాను కూడా చూస్తున్నాడుగా, తను చూసే సంగతి దొంగతనంగా చూస్తే మాత్రం ఇంత మాత్రం తెలియకపోతే వాడు దైవం ఎలా అవుతాడు, దైవం ఎలా అవుతాడు? కాబట్టి ఈ ఆత్మవస్తువు అనేది చాలా విచిత్రమైనటువంటి యొక్క వస్తువు సుమా అని చెబుతూ ఉన్నారు సర్వేశ్వరుడు. చెబుతూ ఉన్నాడు చాలా విచిత్రమైనటువంటి యొక్క వస్తువు ఇది. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః, ఆశ్చర్యవత్ చైనం అన్య శృణోతి స్వత్వాప్యేనం వేద నచైవ కశ్చితూ. ఈ ఆత్మవస్తువును ఒకనొకడు మహాశ్చర్య వస్తువుగా చూస్తూ ఉన్నాడు. అంటే అనేక యోగ సాధన లేవత్తు కూడా చేసి ఆ ఆత్మను సాక్షాత్కరించుకొని ఆ ఆత్మానందమునందు మునిగి దాన్ని నిరవధికంగా చూస్తూ ఆ ఎంతకాలం చూచినప్పటికీ కొత్తగానే గోచరిస్తూ ఉంటుందట ఆ ఆత్మవస్తువు. కనుక అటువంటి యొక్క ఆశ్చర్య వస్తువుగా చూస్తూ ఉన్నారు కొందరు. ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః, కొంతమంది ఆశ్చర్య వస్తువుగా చెబుతూ ఉన్నారట. అది కొంతమంది ఏమో చూడనే చూస్తూ ఉన్నారు ఆత్మను. చూడలేనటువంటి వారు కొంతవరకు ప్రయత్నం చేసి ఆ చూడలేక పోయినప్పటికీ ఆ యొక్క శాస్త్రముల ఎందు చూచినటువంటి వారు చెప్పినటువంటి యొక్క విషయాలను యావత్తు కూడా గ్రహించి చెబుతూ ఉన్నారట. ఆశ్చర్య వస్తువు సమా ఇది చాలా విచిత్రమైన వస్తువు అని కొంతమంది చెబుతూ ఉన్నారట. కొంతమంది ఆశ్చర్య వస్తువుగా వింటూ ఉన్నారట, చదవను కూడా చదవలేరు వీరు. అందువలన చెబుతూ ఉంటే పెద్దలైనటువంటి వారు, తెలిసినటువంటి వారు చెబుతూ ఉంటే చాలా ఆశ్చర్య వస్తువు సుమా అని వింటూ ఉన్నారు సుమా. శ్రుత్వాప్యేనం వేదన చైవ కచ్చితో ఇలా ఉన్నాయన్నాడు తరగతులు. కొంతమంది ఏమో ఆశ్చర్య వస్తువుగా చూస్తూ ఉన్నారు ఆత్మను, కొంతమంది ఏమో ఆశ్చర్య వస్తువుగా చెబుతూ ఉన్నారు, కొంతమంది ఏమో ఆశ్చర్య వస్తువుగా వింటూ ఉన్నారు, కొంతమంది విని కూడా తెలుసుకోలేకుండా పోతున్నారు.
కొంతమంది ఏమో విని కూడా ఈ ఆత్మ అంటే ఏమిటో ఆ ఎలాంటిదో ఆ ఎంతసేపు విన్నప్పటికీ ఆ సత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. కొంతమందికి తెలియదురా అసలు ఏమిటో గొడవ, ఈ ఆత్మ ఏమిటో అనాత్మ ఏమిటో, ఈ యొక్క ఆ ప్రకృతి ఏమిటో, ఆ ఏం తెలుస్తుంది, ఆ విద్యాగంధము మొదలైన జ్ఞానగంధం లేనిటువంటి వారికి ఏమి తెలియదు. కాబట్టి విని కూడా కొంతమంది తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఇంత ఇది విచిత్రమైనటువంటి యొక్క వస్తువుని గురించి తెలుసుకోలేకుండా పోతూ ఉన్నారు. సుమా దేహి నిత్యమవచ్చోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని తత్వం శోచితు అర్హసి. దేహి నిత్యమవచ్చోయం దేహే సర్వస్య భారత. హే భారత అర్జున, దేహి నిత్యం అవధ్యోయం, ఈ యొక్క ఆత్మ ఉన్నది అవధ్యుడి, చంపటానికి ఎవడికి సాధ్యం కాదు. ఈ దేహమునందున్నటువంటి వీడే ఆ ఎవడికి కూడా చంపటానికి సాధ్యపడడు సుమా, ఎవడికి సాధ్యపడడు. Thank you.